हाय फ्रेंड्स, నేను ఈ రోజు మిస్టర్ రాధాకృష్ణ అడ్డ ఆయనకి నేను కౌంటర్ గా ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఆయన ఒక దొంగ సన్యాసి, దొంగ బాబా అని చెప్పుకోవచ్చు. ఆయనకి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఆయనకి ఇస్కాన్కి ఏదో సంబంధం ఉందన్నట్టు, అందులో ఈయన దానికి చెందినవాడన్నట్టు ప్రచారం చేసుకొని గీతా ప్రచారకుడు అంటాడు కాసేపు. కాదు కాదు, నేను ధర్మ ప్రచారకుడిని అంటాడు కాసేపు. ఎందుకంటే ఈ మనిషికి ఏ విషయంలోనూ క్లారిటీ ఉండదు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ ఇతనికి క్లారిటీ ఉండదు. ఇతన్ని పెద్ద హిపోక్రెట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను చేసే చేతలకి, మాట్లాడే మాటలకి అస్సలు ఎటువంటి పొంతన ఉండదు. ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో అతనికే తెలియదు. తెర ముందు ఒకలాగా, తెర వెనకాల ఒకలాగా అన్నట్టు ఉంటుంది ఇతని ప్రవర్తన. నేను అతని ఫాలోవర్ని. గత 3-4 ఏళ్లగా అతన్ని నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఎంతలాగా అంటే, శంకరాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారిలాగా, రామానుజాచార్యుల వారికి కూరేశుల వారిలాగా అనమాట. అంటే అంతగా గురువుగారు నుంచో అంటే నుంచోవాలి, గురువుగారు కూర్చో అంటే కూర్చోవాలి, ఆ పని చేయమ్మా అంటే చేయాలి, వాళ్ళతో మాట్లాడమ్మా అంటే మాట్లాడాలి, ఈ రకంగా అనమాట. అంటే అంత బాగా నేను అతన్ని ఫాలో అయ్యేదాన్ని. ఆయన ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేసేదాన్ని. సో అటువంటి నేను ఈరోజు మిస్టర్ రాధాకృష్ణ అడ్డాకి, ఆయన ఇప్పుడు పేరు మార్చుకున్నారులేండి, లాస్ట్లో దాస్ పెట్టుకొని మధ్యలో మనోహర్ యాడ్ చేసుకున్నాడు, రాధా మనోహర్ దాస్ అనేసి. కానీ ఈయన అసలు పేరు రాధాకృష్ణ అడ్డ. ఈయన తాడిపత్రికి చెందిన ఆయన. ఈయన అసలు బ్రాహ్మణే కాదు, కానీ ఆయన బ్రాహ్మణ్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అలాగే ఆయన, మీరు ఎవరైనా అడగండి, మీరు బ్రహ్మచార లేక మీరు సన్యాస అని ఎవరన్నా అడిగితే దానికి కూడా ఆయనకి సమాధానం తెలీదు. నేను సన్యాసి అని కానీ, లేదు లేదు నేను బ్రహ్మచారి అని కానీ ఏ విధమైన క్లారిటీ ఆయన ఇవ్వడు. ఎప్పుడు చాలాసార్లు చాలామంది అడిగారు, గురువుగారు మీరేంటండి, మీరు సన్యాస బ్రహ్మచార అంటే ఆయన ఆన్సర్ ఏంటి, ఆయన చెప్పేదేంటి, నువ్వేదనుకుంటే అదే. అంటే మేము నువ్వు సన్యాసి అనుకుంటే నువ్వు సన్యాసి అయిపోతావా? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు బికమ్ అ సన్యాసి. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. యు ఆర్ నాట్ ఈవెన్ అ బ్రహ్మచారి. ఎందుకంటే బ్రహ్మచారికి కూడా చాలా విధమైన కొన్ని ఆంక్షలు, కొన్ని నియమాలు అన్నీ ఉంటాయి. అందులో ఏ ఒక్కటి నువ్వు ఫాలో అవ్వట్లా, ఆడవారికి చాలా దూరంగా ఉండాలి. బట్ నువ్వు ఏ విధంగా ఆడదాంతో అంత నీచంగా మాట్లాడేవో అది కాల్ రికార్డింగ్ ఉంది. మేము నువ్వు మాట్లాడమంటే చాలామంది క్రిస్టియన్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ వేసేవారు, ఏమని, ఏమండి మీరు ఆయన తరపున మాట్లాడుతున్నారు బాగానే ఉంది, ఒక ఆడదాంతో బ్రహ్మచారో లేదంటే నేను సన్యాసం అని చెప్పు తిరుగుతున్న అతను ఒక ఆడదాంతో ఈ విధంగా ఇంత నీచంగా మాట్లాడాడు, అతని తరపున మీరు ఎలా మాట్లాడుతున్నారు అని. ఈరోజు వరకు కూడా ఆయన మాట్లాడిన ఆ మాటలకి ఈరోజు వరకు కూడా ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయన అంటాడు, లేదు నేను రివర్స్ ట్రాప్ చేద్దామని చేశానని. రివర్స్ ట్రాప్ చేయడానికి ఏదో ఒక అమ్మాయి నాతో మాట్లాడుతోంది కదా అని చెప్పి నీలో ఉన్న వికారాలన్నీ తీర్చుకోవడానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఆ విధంగానే మాట్లాడు, చాలా తప్పుగా మాట్లాడు. 100కి 100% అందులో నీదే తప్పు. ఆ ముందు ఆ అమ్మాయి చాటింగ్ చేసిందని నువ్వు అనొచ్చు. ఎవరు చాటింగ్ చేసిన అమ్మ, నేను ఒక సన్యాసిని లేదా నేను ఒక బ్రహ్మచారిని, నువ్వు ఈ విధంగా నాతో ఈ విధంగా మాట్లాడడం తప్పు, నువ్వేమనుకుంటున్నావు, ఇంకొకసారి ఇటువంటి పనులు చేయొద్దు అని నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ దానికి కవరింగ్ చేసుకుంటూ నేను రివర్స్ ట్రాప్ చేద్దామని మాట్లాడానంటావా? ఈ రోజుకి కూడా
నువ్వు జనాల్ని ఆ విషయంలో మొబ్బి పెడుతున్నావు, నన్ను అన్యాయంగా ట్రాప్ చేశారని. నిన్ను ట్రాప్ చేస్తే నిన్ను అంత హీనంగా ఎవరు మాట్లాడమన్నారు? వాళ్ళు చెప్పారు ఆ ట్రాప్ చేసేవాళ్ళు నువ్వు అంత హీనంగా మాట్లాడని. దట్ ఈజ్ యువర్ ఒరిజినల్ పర్సనాలిటీ, అది నీ తెర వెనక నీ పర్సనాలిటీ. అది తెర ముందు మాత్రం నువ్వు రాధా మనోహర్ దాస్వి, నువ్వు ధర్మ ప్రచారకుడివి, ధర్మం కోసమే బతుకుతున్నావు, నిస్వార్థంగా బ్రతుకుతున్నావు, నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించవు, నీ అంత ఉత్తముడు లేడు. కానీ తెర వెనుక ఇది నీ ఒరిజినల్ పర్సనాలిటీ. యాజ్ ఏ ఫాలోవర్గా, నీ ఒకప్పుడు శిష్యురాలుగా నేను చెప్తున్నా ఈ మాట. ఎవరో క్రిస్టియన్స్ ఎవరో చెప్పడం కాదు. యు ఆర్ 100% ఫేక్. యు ఆర్ ఫేక్ బాబా, యు ఆర్ అ ఫేక్ పర్సన్. నువ్వెప్పుడు నాతో చాలాసార్లు అనేవాడివి, అమ్మా మనం శాస్త్రాన్ని నమ్మాలి మనసుని కాదు అని. కానీ నీతో ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడి, ఏమండి సత్యార్థ ప్రకాశంలో స్వామి దయానంద సరస్వతి విగ్రహారాధన మన శాస్త్ర ప్రకారంగా అకార్డింగ్ టు వేదాస్ ఎంత కరెక్ట్ కాదు అనేది చాలా బాగా రాశారు, మరి ఆయన్ని మీరు లుచ్చాన్ని తిట్టగలరా, విగ్రహారాధన వేమన కూడా వ్యతిరేకించారు, ఆయన్ని మీరు అలాగ తిట్టగలరా అంటే ఈయనకేం మాట్లాడాలో తెలియక సో వాట్ సో వాట్. అవును అన్నారు. సో వాట్ అంటే ఈయనది కాదు అలా లేదని నేను ఒప్పుకోలా. మీకు అర్థమవుతుందా? కాదు అలా లేదని నేను అనలా, అలా ఉంది అని ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఎస్ మన వేదాలు ఆ విధంగా చెప్పాయి. ఎస్ ఎస్ దయానంద సరస్వతి స్వామి యోగి వేమన ఆ విధంగా చెప్పారు. అయినా మేము చేస్తాం విగ్రహారాధన అని నువ్వు అన్నావు. అంటే మన శాస్త్రాల ప్రకారం విగ్రహారాధన నిషేధము అని దయానంద సరస్వతి స్వామి, యోగి వేమన, కబీర్దాసు ఇంకా గొప్ప గొప్ప గురువులు చెప్పినా నీకు అది ఇష్టం కాబట్టి నువ్వు చేస్తావు. కానీ అదే క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్లో విగ్రహారాధన నిషేధం, మరి మీరు విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారని నువ్వు ప్రశ్నిస్తావు. నిన్నేమనాలి అంటే నువ్వైతే నీకు నచ్చింది చేసేస్తావు, ఉన్నా శాస్త్రాలు చెప్పినా చెప్పకపోయినా. కానీ అవతల వాళ్ళని మీ బైబిల్ ఇలా చెప్తోంది మీరు అలా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తావు. మళ్ళీ నువ్వే అంటావు మనం మనసు మాట వినాలి శాస్త్రం మాట, మనసు మాట వినకూడదు శాస్త్రం మాట వినాలి అని. కానీ శాస్త్రాలు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నాయని చెప్పినా తెలిసినా సరే ఎస్ నేను చేస్తాను సో వాట్ అని అడుగుతావు. దీన్ని ఏమంటారు, ఏమంటారు దీన్ని? నువ్వు ఎప్పుడు చూడు నేను పూజ చేసుకోవాలి, నేను జపం చేయాలి, అది ఇది అంటావు. నేను ఎన్నోసార్లు నేను ప్రతిదాన్ని క్షుణ్ణంగా ఆయన ఏ వీడియో అప్లోడ్ చేసిన ప్రతీది చూస్తా, క్షుణ్ణంగా డీటెయిల్ టు డీటెయిల్ చూస్తా. ఆయన ఒక ఒక అమ్మాయి ఎవరో క్రిస్టియన్ అమ్మాయే ఏదో, నేను మాజీ క్రిస్టియన్ నను ఏదో మాట్లాడితే, ఫోన్ చేసి మాట్లాడితే ఆ అమ్మాయితో చాలా వల్గర్ వర్డ్ యూజ్ చేశాడు ఈయన. ఏమని యూజ్ చేశాడంటే అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ ఎమ్ కొడవండి అనేసి అంటాడు పాస్టరు అని ఒక ఆడదాంతో మాట్లాడాడు. అంటే దట్ ఈజ్ యువర్ ఒరిజినల్ పర్సనాలిటీ అంటే ఆయన ఏదో మాట్లాడితే ఫ్లోలో వచ్చేసింది ఆయనకి. దట్ ఈజ్ యువర్ ఒరిజినల్ పర్సనాలిటీ. నా నోటి వెంబట నేను అపశబ్దం ఎప్పుడు వాడను. ఎప్పుడు చూడు నేను జపం చేస్తున్నాను, నేను పూజ చేసుకోవాలి, నేను దీపం పెట్టాలి, నేను నైవేద్యం పెట్టాలి, నేను ఆదిత్య హృదయం చదవాలి, నేను భగవద్గీత చదవాలి, అది ఇది అంటావు. కానీ ఎప్పుడు చూసినా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటావు, లేదంటే క్రిస్టియన్స్తో వాట్సాప్లో చాటింగ్లు చేస్తూ ఉంటావు, వాయిస్ రికార్డింగ్లు ఫార్వర్డ్ చేస్తూ ఉంటావు, లేదంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు, లేదంటే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటావు, ఆ వీడియోలకి కామెంట్లు పెడుతూ ఉంటావు, క్రిస్టియన్ ఛానల్స్లోకి వెళ్ళి ఆ ఛానల్స్ అన్నీ చూసి ఆ అన్నీ కూడా ఆ వీడియోలు వాళ్ళు ఎలా మాట్లాడారు వీళ్ళు ఎలా మాట్లాడారు అని చెప్పి నిన్ను ఫాలో అయ్యే వాళ్ళ నెంబర్స్ నీ దగ్గర ఎవరెవరై ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉంటావు. లిటరల్లీ నేను ఫేస్ చేశా, మీరు గనక నైట్ టైం ఫోన్ ఆఫ్ చేయలేదు అంటే తెల్లారి వరకు కూడా మీ వాట్సాప్ సౌండ్ వస్తూనే ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఆయన పెడుతూనే ఉంటాడు తెల్లారులు, ఏదో ఒక ఫార్వర్డ్ మెసేజ్లని వాయిస్ రికార్డులని అదని ఇదని పెడుతూనే ఉంటాడు. పైగా నేను చాలా కష్టపడుతున్నానంటాడు. నువ్వు తెల్లారులు పడుకోకుండా నీకు నిద్ర పట్టకపోతే నీ పని ఏదో నువ్వు చూసుకో,
వాళ్ళకి వీళ్ళకి ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టడం, వాయిస్ రికార్డులు పెట్టడం, తెల్లార్లు మెసేజ్లు పెట్టి అవతల వాడిని డిస్టర్బ్ చేయకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదు నీకు. నీకు అవతల వాళ్ళకి నువ్వు నీతులు చెప్తావు. నువ్వు నీకు ఏ సబ్జెక్టు తెలియదు కానీ నువ్వు చదివి చావన్నా అవతల వాళ్ళకి చెప్తూ ఉంటావు. నీకు రామాయణం తెలియదు 100% నేను ఇది, నేను నిన్ను టెస్ట్ చేసి తెలుసుకున్న నిజం. నీకు రామాయణం ఏమీ తెలియదు. నువ్వు ఒక సందర్భంలో సీతాదేవి అలా అలా ఏదో మాట్లాడిందని నువ్వు చెప్తూ ఒక ట్రైన్లో చెప్తే నేను అన్నాను వెంటనే, నేను నీకు వాయిస్ రికార్డు పెట్టాను, గురువు గారు ఇది ఇలా లేదు, రామాయణంలో అలా లేదు కదా, మరి మీరు అలా చెప్పారేంటంటే నీ దగ్గర నుంచి రిప్లై లేదు, లైక్ సింబల్ పెట్టావు, ఏదో అనుకోకుండా ఏదో చెప్పేశాను అన్నట్టు అన్నావు. కానీ అదే మాట ఇంకెక్కడో కూడా చెప్పావు, అంటే నీకు రామాయణం తెలియదు. అన్నమయ్య కీర్తనలు తప్పు తప్పుగా పాడుతూ ఉంటావు. ఇదేంటి గురువుగారు ఇక్కడ ఇవ్వడం వస్తుంది కదా, మీరేంటి అలా పాడారు అంటే ఆ తన్మయత్వంలో పాడేశానమ్మా, భక్తిలో ప్రేమలో మునిగిపోయి పాడేశానంటావు. ప్రేమలో తన్మయత్వంలో మునిగి పాడేటప్పుడు కరెక్ట్గా ఆ లైన్లోనే నువ్వు ఎప్పుడు తప్పు పాడుతున్నావా? ఆ తన్మయత్వంలో మిగతా లైన్లో ఎందుకు తప్పు పాడట్లేదు నువ్వు? ఆ తన్మయత్వంలో ఆ లైన్లో ఆ సెంటెన్స్ ఆ పదం దగ్గరే నువ్వు ఎందుకు తప్పు పాడుతున్నావు? అంటే అక్కడ ఆ పదం ఉందన్న సంగతి నీకు తెలియదు. కానీ ఎవడన్నా క్వశ్చన్ చేస్తే అయ్యో నాకు అన్నమయ్య కీర్తన రాదు అని వాళ్ళకి నిజం తెలిసిపోతుందని నువ్వేం చెప్తావు? నేను తన్మయత్వంలో పాడుతున్నాను, నేను ప్రేమలో మునిగిపోయి పాడుతున్నాను అంటావు. నువ్వు నీకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నువ్వు 3 ఫోన్లు ఎలా మెయింటైన్ చేస్తున్నావు, నీకు అన్లిమిటెడ్ వైఫై ఎలా ఉంది, నీ ఇంటికి అద్దె నువ్వు ఎలా కడుతున్నావు, నీకు బుల్లెట్ బైక్ ఉంది, ఆ బుల్లెట్ బైక్ని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు, వీటన్నిటికీ నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు సన్యాసివి కాదు, నువ్వు బ్రహ్మచారివి కాదు, నీకు ఇస్కాన్కి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఎప్పుడో ఇస్కాన్ నుంచి బయటకు వచ్చావు. ఎవరో ఒకసారి నిన్ను అడిగారు, మీకు ఇస్కాన్కి సంబంధం లేదు కదా, మీరు బయటకు వచ్చారు కదా, మరి ఇంకా ఇస్కాన్ బట్టలు మీరు ఎందుకేసు తిరుగుతున్నారంటే ఈయన చెప్పిన ఆన్సరు, నాకు ఈ బట్టలు నచ్చాయి వేసు తిరుగుతున్నా, నీకేమన్నా ప్రాబ్లమా? ఇది ఆయన అడిగిన క్వశ్చన్. ఇంకోటి మీరు అనొచ్చు ఆయన ఇదంతా చేస్తుండొచ్చు కానీ ధర్మం ప్రకారం బాగా మాట్లాడుతున్నారు. నో, మనకు తెలియంది ఏంటంటే ఈయన తన జీవనం గడుపుకోవడానికి ధర్మాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతున్నాడు అంతే. ఎందుకంటే ఈయన కొన్ని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఈయన ఎవరన్నా ఫోన్ చేసి తిడితే వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ వాట్సాప్లో మాకు ఫార్వర్డ్ చేసి, మీరు నిజంగా హిందువులైతే, మీకు సిగ్గుంటే, మీరు చవటలు కాకపోతే వాళ్ళకు ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటాడు. అదే ఎవరన్నా క్రిస్టియన్స్ రామునో కృష్ణనో తిడితే ఈయన మాట్లాడు, కనీసం ఈయన ట్యాగ్ చేసి రాధా మనోహర్ ఇదిగో మీ రాముడు ఎలాగా, మీ కృష్ణుడు ఎలాగా, నువ్వేమంటావు రాధా మనోహర్, నువ్వు సమాధానం చెప్పు అంటే ఆ వీడియో ఈయన చూసినా దానికి సమాధానం చెప్పడు. ఎందుకంటే ఈయనకి ఏ సబ్జెక్టు తెలియదు. ఈయన ఎవరన్నా ఈయన డిబేట్లకు రమ్మంటే డిబేట్లకు వెళ్ళడు, ఎందుకంటే ఈయనకి ఏ సబ్జెక్టు రాదు, తెలీదు. ఇది 100% నిజం. అలాగా చెప్తూ ఉంటాడు, నేను ఒకసారి చాలాసార్లు పెట్టాను, రాముడిని పలానా వాళ్ళు తిట్టారు, కృష్ణుడిని పలానా వాళ్ళు తిట్టారు, మిమ్మల్ని ట్యాగ్ చేసి తిడుతున్నారు, మరి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటే ఆయన వెంటనే ఆయన దగ్గర నుంచి ఆన్సర్ ఉండదు, కామ్ అయిపోతాడు, లేదంటే టాపిక్ డైవర్ట్ చేసి ఇంకోటి ఏదో మాట్లాడతాడు. ఇది చాలాసార్లు నేను అడిగాను, ఇదే ఇలాగే బిహేవ్ చేస్తాడు ఆయన. సో ఆయన నువ్వు నిజంగా ధర్మ పోరాటం చేసేవాడివైతే రాముడిని కృష్ణుడిని తిడుతుంటే నువ్వెందుకు ఎప్పుడు కూడా వాట్సాప్లో పలానా వాడు రాముడిని తిట్టాడు, పలానా వాడు కృష్ణుడిని తిట్టాడు, మీరు వాడికి ఫోన్ చేసి అడగండి, నువ్వు ఎప్పుడు ఎందుకు పెట్టలేదు? కేవలం నిన్ను తిడితేనే ఎందుకు పెడతావు? వాడికి ఫోన్ చేయండి అని 50 మందిని అవతల వాళ్ళ మీద కుసిగొలుపుతావు ఫోనులు చేయండి అని. ఏ అదే రామునో కృష్ణునో తిడితే ఫోనులు చేయండి, వాడితో మాట్లాడండి, వాడిని ప్రశ్నించండి అని ఎప్పుడు ఎందుకు పెట్టలేదు? నువ్వు నువ్వా ధర్మ ప్రచారకుడివి, నీకేమి తెలుసు? నీకు ఏమీ తెలీదు. నువ్వు మొత్తం అంతా ఒక ముసుగేసుకున్నావు. నీకే సబ్జెక్టు తెలీదు, నువ్వే ధర్మం గురించి పోరాడట్లేదు, నువ్వు కేవలం ధర్మాన్ని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నావు. నువ్వు సన్యాసివి కాదు, నువ్వు బ్రహ్మచారివి కాదు, నీకేమీ తెలీదు. కానీ నువ్వు సన్యాసం అని చెప్పుకొని నీకన్నా వయసులో పెద్దవాళ్ళు నీ కాళ్ళ మీద పడుతుంటే వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు. నువ్వు ఎవడు అని అసలు వాళ్ళని ఆశీర్వదిస్తున్నావు? నువ్వు సన్యాసివా?
ఎక్కడ సన్యాసం పుచ్చుకున్నావు? ఏ సంవత్సరంలో సన్యాసం పుచ్చుకున్నావు? ఎవరు నీకు సన్యాసం ఇచ్చారు చెప్పు. ఒక సన్యాసి ఎలా బ్రతకాలో నీకు తెలుసా? లేదా ఒక బ్రహ్మచారి ఎలా బ్రతకాలో నీకు తెలుసా? నీకు ఆధ్యాత్మికతకి అసలు నువ్వు ఆధ్యాత్మికత అంటే నీ నుంచే నేర్చుకోవాలన్నట్టు మాట్లాడతావు. నీ నోరంతా బూట్లే. అబ్బే నేను అందరినీ సార్ సార్ అంటానని ఇప్పుడు రికార్డు చేసేది నువ్వే. రికార్డు చేస్తున్నానని నీకు తెలిసినప్పుడు నువ్వు అపశబ్దం వాడతావా? వాడవుగా. నువ్వు మాట్లాడిన చాలా రికార్డులు, కంప్లీట్ రికార్డులు నువ్వు సగం సగం ఎడిట్ చేసుకొని నువ్వు మాట్లాడినంతవరకే నీ ఛానల్లో పెట్టుకుంటావు. కానీ నువ్వు మాట్లాడిన కంప్లీట్ వాయిస్ రికార్డులు, కంప్లీట్ కాల్ రికార్డులు నేను చాలా క్రిస్టియన్ ఛానల్స్లో చూసా. అప్పుడు తెలిసింది నీ అసలు స్వరూపం ఏమిటి నాకు అని. అసలు స్వరూపం నాకు అప్పుడు తెలిసింది. నీది తెర ముందు ఒకలాగా, తెర వెనక ఒకలాగా. అసలు నీకన్నా వయసులో, సగం వయసులో ఉన్న ఆడదాని పట్ల నువ్వు అంత నీచంగా, హీనంగా మాట్లాడావు. నువ్వు అందులో మాట్లాడిన ప్రతి శబ్దం చాలా నీచమైంది. ఇంటికి వస్తే ఏం చేస్తాను? నిన్ను చూస్తే నాకు ఫోన్లోని సిగ్గేస్తోంది. 100 మందిని కంటాను. నువ్వు రెడీగా ఉన్నావా? ఈ విధంగా ఏ బ్రహ్మచారి మాట్లాడతాడు? ఈ విధంగా ఏ సన్యాసి మాట్లాడతాడు? నిన్ను వాళ్ళు ట్రాప్ చేయడం వాళ్ళ తప్పైతే ఏదో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతోంది కదా, దొరికింది అవకాశం అని నోటికొచ్చినట్టు మాట్లాడడం నీ తప్పు కదా? 100% నీది తప్పే. నీ గురించి మాట్లాడాలి అంటే చెప్తా నీ సంగతి. డైలీ నేను వీడియోలు చేస్తా. నువ్వేంటి, నీ సంగతి ఏంటి, నువ్వు ఏ విధంగా ధర్మాన్ని వాడుకుని బతుకుతున్నావు ప్రతిదీ చెప్తా నేను. కంగారు పడమాక నువ్వు.